हाय फ्रेंड्स, वेलकम टू टैकल नॉलेज चैनल। मनम एपीएससीआरटी बायोलॉजी लो चैप्टर 7 सेपरेशन ऑफ सब्सटेंसेस पार्ट 1 चूदा। हेमंत्स मदर सेंट हिम टू अ ग्रोसरी स्टोर टू बाय ग्रोसरीज एंड वेजिटेबल्स। सो इतनु हेमंत तन मदर అతన్ని గ్రాసరీ స్టోర్ కి పంపించింది, గ్రాసరీస్, కొన్ని గ్రాసరీస్ అంటే పప్పు ధాన్యాలు అవి ఐటమ్స్. సో ఆ గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ కొనుక్కొని తీసుకురమ్మని గ్రాసరీ స్టోర్ కి పంపించింది. హీ పర్చేస్డ్ గ్రీన్ చిల్లీ, కొరియాండర్ సీడ్స్, టొమాటో, రెడ్ గ్రామ్, వీట్ ఫ్లోర్ అండ్ కెప్ట్ దెమ్ సేఫ్లీ ఇన్ అ బ్యాగ్. సో ఒక బ్యాగ్ లో అతను గ్రీన్ చిల్లీ, కొరియాండర్ సీడ్స్, టొమాటో, రెడ్ గ్రామ్, వీట్ ఫ్లోర్ ఇవన్నీ సేఫ్ గా బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొస్తున్నాడు. వైల్ రిటర్నింగ్ హోమ్ హీ ఫెల్ ఆన్ ది గ్రౌండ్ అండ్ ఆల్ ది ఐటమ్స్ ఇన్ ద బ్యాగ్ గాట్ మిక్స్డ్. సో అతను తిరిగి వస్తున్న సమయంలో అతను కింద పడిపోయాడు. సో ఆ దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని మిక్స్ అయిపోయినాయి. హౌ విల్ హీ సపరేట్ దెమ్ నౌ? ఇప్పుడు అవి కింద పడిపోయినాయి కదా, అవి ఎలా సపరేట్ చేస్తారు తను అని క్వశ్చన్ అడుగుతున్నాడు. విచ్ మెటీరియల్ విల్ హీ సపరేట్ ఫస్ట్? సో ఏ మెటీరియల్ ఫస్ట్ సపరేట్ చేస్తాడు? How would he separate tomato and chili? So tomato chili ella separate chestaru. How would he separate wheat flour? Wheat flour ella separate chestaru. How would he separate coriander? So coriander seeds ella separate chestaru ani ivanni questions adugunnaru. He separate components in mixtures for different purposes in our daily life. Man roju daily life lo manam ee components of mixtures ni different purposes kosam separate chestu untam. For example, we remove small stones from rice before cooking, remove worms and dust from floor before preparing roti. So, manamu rice lo nunchi chin chinna stones untayi kada, avanni remove chestamu cook chese mundu. Tarvata worms remove chestamu, floor lo nunchi dust remove chestamu chapati roti prepare chese mundu. Similarly, we separate impurities from water, tea leaves from tea, etc. సో సిమిలర్గా మనము ఇంప్యూరిటీస్ అనేవి వాటర్లో నుంచి సపరేట్ చేస్తాము అండ్ టీలోంచి టీ లీవ్స్ అనేది సపరేట్ చేస్తాం. మిక్స్చర్స్, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ టీ బీయింగ్ ప్రిపేర్డ్? సో మీరు టీ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా అని అడుగుతున్నారు క్వశ్చన్. వాట్ సబ్స్టెన్స్ ఆర్ యూస్డ్ ఫర్ ప్రిపేరింగ్ టీ? సో ఇక్కడ మేము టీ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఏ సబ్స్టెన్స్ మనకి యూజ్ అవుతాయి టీ ప్రిపేర్ చేయడానికి అని క్వశ్చన్ అడుగుతున్నారు. List them in table 1 and also list out the different substances that are used to make the items given in table 1. So in table 1 lo manaki tea prepare cheyadaniki emoni items kavalo idini fill cheyamanu. First items substance, first item tea prepare cheyadaniki milk, tea powder, sugar idi avasaram. లడ్డూకి ఏమో బేసింగ్ షుగర్, ఆయిల్. సో లెమన్ జ్యూస్ కి లెమన్, వాటర్, షుగర్. కాంక్రీట్ కి సిమెంట్, వాటర్. సాయిల్ కి వాటర్, న్యూట్రియంట్ ఇవన్నీ అవసరం. ది అబౌ ఐటమ్స్ ఆర్ మిక్స్చర్స్ యాజ్ ది కంటైన్ మోర్ దాన్ వన్ సబ్స్టెన్స్. సో అబౌ ఐటమ్స్ కి ఒకదానికంటే ఎక్కువ సబ్స్టెన్స్ అనేది అవసరం. కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ సబ్స్టెన్సెస్ ఫార్మ్ ఏ మిక్స్చర్. సో ఆ కాంబినేషన్ ఆఫ్ ఒకదానికంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ఫామ్ అయ్యేదాన్ని మిక్స్చర్ అని అంటున్నాం. సమ్ మిక్స్చర్స్ ఆర్ న్యాచురల్ లైక్ సాయిల్. సో కొన్ని మిక్స్చర్స్ అనేటివి న్యాచురల్, సాయిల్ అనేది న్యాచురల్ అనమాట. సమ్ మిక్స్చర్స్ ఆర్ మ్యాన్ మేడ్ లైక్ లడ్డు, లెమన్ జ్యూస్, ఎక్సెట్రా. సో కొన్ని మ్యాన్ మేడ్ అనమాట, లడ్డు, లెమన్ జ్యూస్ ఇవన్నీ మనం తయారు చేస్తాం. ద నేచురల్ వెరైటీ జపాన్ క్యాంఫోర్ ఈజ్ ఆబ్టైన్డ్ బై స్టీమ్ డిస్టిలేషన్ ఆఫ్ ది వుడ్ ఆఫ్ ది క్యాంఫోర్ ట్రీ, సినిమమ్ క్యాంఫోరా. సో ఈ క్యాంఫోర్ ట్రీ పేరు సినిమమ్ క్యాంఫోరా. నేచురల్ వెరైటీ ఇది ఒక జపాన్ క్యాంఫర్. సో అది స్టీమ్ డిస్టిలేషన్ ఆఫ్ వుడ్ ద్వారా ఈ క్యాంఫర్ ట్రీ నుంచి సినిమమ్ క్యాంఫోరా అనేది కలెక్ట్ చేస్తారు. ఐడెంటిఫై ద మిక్స్చర్స్ అమౌంట్ ది ఫాలోయింగ్, జాంగ్రీ, కాఫీ, శాండ్, హల్దీ, రెడ్ చిల్లీ. సో ఈ మిక్స్చర్స్ జాంగ్రీ, కాఫీ, శాండ్, హల్దీ, రెడ్ చిల్లీస్ ఇవన్నీ డిఫరెంట్ మిక్స్చర్స్. ఫ్రమ్ విచ్ మిక్స్చర్ ఇన్ ద ఎగ్జాంపుల్ మెన్షన్డ్ అబౌవ్ ఆర్ యూ ఏబుల్ టు సెపరేట్ కాంపోనెంట్స్? సో ఈ అబౌ మిక్స్చర్స్ నుంచి మీరు ఏది క్షుణ్ణంగా సపరేట్ చేయగలుగుతారు అని అడుగుతున్నారు ఇక్కడ. అ వైటమిన్ ఈజ్ అ సబ్స్టెన్స్ దట్ మేక్ యూ ఇల్ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఇట్. సో మీరు వైటమిన్ అనే సబ్స్టెన్స్ మీరు తీసుకోకపోతే ఇప్పుడు మీరు ఇల్ అవుతారు, అంటే నీరసపడు. యాక్టివిటీ 1, యూజ్ ఆఫ్ వాటర్ ఇన్ సెపరేషన్. వాటర్ యూజ్ చేసే ముందు దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఎలా సపరేట్ చేస్తాం అనేది ఈ యాక్టివిటీ. Collect some solid materials such as ghee, wax, sand, sugar, salt,
కల్లీ దాల్ ప్లాస్టిక్ వుడ్ ఐరన్ నెయిల్స్ సో ఈ సాలిడ్ మెటీరియల్స్ అన్నిటివి కలెక్ట్ చేయాలి టేక్ ఎ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ఏ బీకర్ సో బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక బీకర్ తీసుకోవాలి నౌ ట్రై టు డిస్కవర్ ది ఫాలోయింగ్ ఇప్పుడు ఈ ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్ని డిస్కవర్ చేయమంటున్నారు విచ్ మెటీరియల్స్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ సో ఈ మెటీరియల్స్లో ఏది ఫ్లోట్ అవుతుంది ఘీ వ్యాక్స్ శాండ్ షుగర్ సాల్ట్ హల్దీ దాల్ ప్లాస్టిక్ వుడ్ ఐరన్ నెయిల్స్ సో వాటర్లో ఫ్లోట్ అయ్యేది ఏంటి ఘీ తర్వాత వ్యాక్స్ తర్వాత షుగర్ అయితే డైల్యూట్ అయిపోతుంది శాండ్ కిందకి వెళ్ళిపోతుంది సాల్ట్ డైల్యూట్ అయిపోతుంది హల్దీ కూడా డైల్యూట్ అవుతుంది దాల్ కూడా కిందకి వెళ్ళిపోతుంది ప్లాస్టిక్ తేలుతుంది సో అది ఫ్లోట్ అవుతుంది ప్లాస్టిక్ వుడ్ కూడా ఫ్లోట్ అవుతుంది ఐరన్ నెయిల్స్ కిందకి వెళ్ళి సింక్ అవుతాయి విచ్ మెటీరియల్ సింక్స్ ఇన్ వాటర్ ఏ మెటీరియల్స్ సింక్ అవుతుంది ఐరన్ శాండ్ దాల్ ఇవన్నీ సింక్ అవుతాయి విచ్ మెటీరియల్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఏది సాల్యుబుల్ ఏది మిక్స్ అయిపోతాయి షుగర్ సాల్ట్ హల్దీ ఇవన్నీ మిక్స్ అయిపోతాయి విచ్ మెటీరియల్స్ ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఏది సాల్యుబుల్ కాదు ఘీ శాండ్ ప్లాస్టిక్ వుడ్ వ్యాక్స్ దాల్ ఇవన్నీ వాటర్లో నాట్ సాల్యుబుల్ రైట్ ఇన్ టేబుల్ టూ సమ్ మిక్స్చర్స్ దట్ యు నో అండ్ దేర్ కాంపోనెంట్స్ సో ఈ టేబుల్ టూలో మనము కొన్ని మిక్స్చర్స్ దెన్ కాంపోనెంట్స్ అనేటివి రాయాలి ఆల్సో మెన్షన్ వెదర్ దే ఆర్ నేచురల్ ఆర్ మ్యాన్మేడ్ సో అవి నేచురల్గా మ్యాన్మేడ్ సో ఫస్ట్ లెమన్ వాటర్ లెమన్ వాటర్లో మన కాంపోనెంట్స్ ఏంటి లెమన్ జ్యూస్ షుగర్ వాటర్ సో అది మ్యాన్మేడ్ సో నెక్స్ట్ మ్యాన్మేడ్ ఏంటి లడ్డు వచ్చేసి బేసిన్ షుగర్ ఆయిల్ వాటర్ ఇది కూడా మ్యాన్మేడ్ నేచురల్ ఏంటి సాయిల్ సాయిల్ అనేది దీనికి కాంపోనెంట్స్ దాని యొక్క న్యూట్రియంట్స్ ఇవన్నీ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి సాయిల్ సో ఇది నేచురల్గా మనకి నేచర్లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది సాయిల్ దాని తర్వాత కాంక్రీట్ చూసినట్టయితే సిమెంట్ వాటర్ ఇది కూడా మ్యాన్మేడ్ యూ హ్యావ్ స్టడీ అబౌట్ మెటీరియల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్ ఇన్ ఎ ప్రీవియస్ చాప్టర్ వీ మేక్ యూజ్ ఆఫ్ సెవెరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్స్ ఫర్ సెపరేటింగ్ ద డిజైర్డ్ ఐటమ్స్ ఫ్రమ్ ది మిక్స్చర్ సో మనం ఎర్లియర్ మెటీరియల్స్ అండ్ ప్రాపర్టీస్ అనేది ప్రీవియస్ చాప్టర్లో చదివాము ఒక్కొక్క మెటీరియల్ యొక్క సెవెరల్ ప్రాపర్టీస్ అనేది ఎలా యూజ్ చేసాము దాన్ని ఎలా సపరేట్ చేసాము యొక్క మిక్స్చర్స్ యొక్క ఐటమ్స్ అనేవి ఎలా సపరేట్ చేసాము అనేది ప్రీవియస్ చాప్టర్లో చూసాము యూ మైట్ కమ్ అక్రాస్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ యూ హ్యావ్ టు సపరేట్ సమ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ఎ మిక్స్చర్ సమ్ సిచ్యువేషన్స్ అనేవి క్రాస్ అయ్యి వచ్చాము చాప్టర్లో సో మనం సమ్ కాంపోనెంట్స్ అనేవి మిక్స్చర్లో నుంచి సపరేట్ చేయడం చూసాం రైట్ డౌన్ టూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్స్ సో ఈ మిక్స్చర్స్ అనేవి సమ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ఎ మిక్స్చర్ అనేది ఎలా సపరేట్ చేసాం అనేది ఇక్కడ టూ సిచ్యువేషన్స్ రాయమంటున్నారు ఇది మీరు నాకు కమెంట్ చేయండి వాట్ డూ యూ డూ టు సపరేట్ ద కాంపోనెంట్స్ సో ఈ కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి మనం ఏం చేసాం వేర్ యూ ఏబుల్ టు సపరేట్ ఈచ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ది మిక్స్చర్ సో ఈచ్ కాంపోనెంట్ని మనము సపరేట్ చేయగలిగామా అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు ఆర్ ద మెథడ్స్ యూజ్ టు సపరేట్ ద కాంపోనెంట్స్ ద సేమ్ ఇన్ ఆల్ దిస్ ఇన్స్టెన్సెస్ అన్ని కాంపోనెంట్స్ని సేమ్గా మనము సపరేట్ చేయగలిగామా అని అడుగుతున్నారు వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంపోనెంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ సపరేటింగ్ దమ్ సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా యూజ్ అయ్యాయి సపరేట్ చేసే ముందు అని అక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను మెథడ్స్ ఆఫ్ సపరేషన్ వీ విల్ డిస్కస్ సమ్ సింపుల్ మెథడ్స్ ఆఫ్ సపరేటింగ్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ సో మనం సింపుల్ మెథడ్స్ అనేది సపరేటింగ్ సబ్స్టెన్సెస్ అనేది టుగెదర్ అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం యూ మే కమ్ అక్రాస్ సమ్ ఆఫ్ దీస్ మెథడ్స్ బీయింగ్ యూస్డ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ మనం డే టు డే లైఫ్లో మనం కొన్ని మెథడ్స్ అనేటివి అబ్జర్వ్ చేసే ఉంటాం హౌ ఆర్ స్టోన్ సపరేటెడ్ ఫ్రమ్ పల్సెస్ అండ్ రైస్ సో ఈ పల్సెస్ ఈ దాల్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని పల్సెస్ అంటాం సో పల్సెస్లోంచి రైస్లోంచి స్టోన్స్ ఎలా సపరేట్ చేస్తాం స్టోన్స్ ఆర్ సపరేటెడ్ బై హ్యాండ్ పికింగ్ ఫ్రమ్ రైస్ అండ్ పల్సెస్ సీ ఫిగర్ 4 సో ఇక్కడ ఫిగర్ 4లో చూపించినట్టయితే హ్యాండ్ పికింగ్ సో హ్యాండ్తో స్టోన్స్ అనేవి సపరేట్ అండ్ యూ సపరేట్ సాల్ట్ ఫ్రమ్ శాండ్ ఇన్ దిస్ మేనర్ సో మనం సాల్ట్ శాండ్ మిక్స్ చేస్తే దాని శాండ్లో నుంచి సాల్ట్ అనేది సపరేట్ చేయగలుగుతామా అని క్వశ్చన్ ఇక్కడ వాట్ డిఫరెన్సెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రైస్ పల్సెస్ అండ్ స్టోన్ హెల్పర్స్ ఇన్ సపరేటింగ్ దెమ్ బై ది అబౌ మెథడ్ సో ఏ డిఫరెన్సెస్ ఉంది మనకి ప్రాసెస్ ఆఫ్ రైసెస్ కానీ పల్సెస్ కానీ రైస్లో పల్స్లో స్టోన్స్ అనేవి సపరేట్ చేయడంలో ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి అని ఏ మెథడ్ వల్ల వచ్చింది అనేసి అడుగుతున్నారు సో ఇక్కడ హ్యాండ్ పికింగ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది సోను గేవ్ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ హ్యాండ్ పికింగ్ మెథడ్స్ ఆఫ్ సపరేషన్ సో సోను అనే
అతను హ్యాండ్ పికింగ్ మెథడ్ సెపరేషన్ కి వాడాడు. రోటన్ ఫ్రూట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫ్రెష్ ఫ్రూట్స్. సో ఈ రోటన్ ఫ్రూట్స్ అనేవి ఫ్రెష్ ఫ్రూట్ లోంచి తీసేశారు. సెపరేటింగ్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్. సో ఆరెంజెస్ యాపిల్స్ ని సెపరేట్ చేయడం. ట్రై టు గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ వెన్ ద హ్యాండ్ పికింగ్ మెథడ్ ఈస్ యూస్డ్. హ్యాండ్ పికింగ్ మెథడ్ తో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాయమని ఇక్కడ ఈ బ్లాంక్స్ ఇచ్చారు. కాంక్రీట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ శాండ్, స్టోన్ అండ్ సిమెంట్ విచ్ ఈస్ ఫిల్డ్ ఇన్ ఐరన్ ఫ్రేమ్స్. సో కాంక్రీట్ అనేది శాండ్, స్టోన్ అండ్ సిమెంట్. సో ఎర్లియర్ గా నేను శాండ్ స్టోన్స్ అనేది మర్చిపోయాను. సో అది కూడా ఇంపార్టెంట్. శాండ్ స్టోన్ సిమెంట్ వాటర్ ఇవన్నీ అవసరం కాంక్రీట్ తయారు చేయడం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.